సభ్యులు పిడక రాజనదొర టీడీపీపై మండిపడ్డారు. ఓటీఎస్ పథకము టీడీపీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రారంభించింది కదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెడుతూ వస్తోందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ రవి, ఎంపీడీఓ భానుమూర్తి, పంచాయతీ అధికారిని వాణిశ్రీ, హౌసింగ్ అధికారి డేవిడ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం మొన్న మన సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు కూడా చెప్పాము, మళ్ళీ 27వ తేదీన తాలూకులో కూడా జగనన్న సంపూర్ణ గృహకుల పథకం గురించి మీటింగ్ జరిగినప్పుడు కూడా చెప్పాము. ఇంకా ప్రజలకి బాగా తెలియాలి మీ అందరికీ విషయాలు, మనం వారందరూ చాలా విషయాలు చెప్పారు. అయినా మరొకసారి నేను ఎక్కువసేపు మాట్లాడాను, నేను కొద్ది నిమిషాల్లో ముగిస్తాను. మరి ఈరోజు మన మండలంలో 486 మందికి మనం హక్కులతో కూడుకున్న పత్రాలు ఇస్తున్నాం. ప్రతి 486 మంది కూడా మీకు అవసరం వచ్చినప్పుడు మీ ఇంటిని తాకట్టు పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో మన ఇల్లును అమ్ముకోవాలనుకునేటప్పుడు అమ్ముకోవచ్చు. గతంలో ఇదే హక్కులు మనకు లేదు. బంజరుభూమి పట్ట ఇచ్చినా, ఇల్లు పట్ట ఇచ్చినా అది అనుభవించడానికే కానీ అమ్ముకోవడానికి కానీ తాకట్టు పెట్టడానికి అవకాశం లేదు. అలాగే తండ్రికి ఇస్తే కొడుకులకి హక్కు లేదప్పుడు, భర్తకి ఇస్తే భార్యకి హక్కు లేదప్పుడు ఇంకో హక్కు వస్తుంది. మరి జరైతు భూమి కొంటే ఎలాగుంటుందో అదేవిధంగా హక్కు మీ అందరికీ 486 మందికి వస్తుంది.